చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన వెళుతుందంటూ ఆయన చేసిన కామెంట్తో మనతో మాట్లాడడానికి వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఎలా చూస్తారు సార్ అంటే ఇప్పటికే మీరు చెప్తున్నారు ఒంటరిగా పోటీ చేయాలి జనసేన కానీ టీడీపీ కానీ నేను చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ రోజు ప్రకటించారు ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిపి వస్తున్నాయి దాని దానికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేసిన నేపథ్యం కనిపిస్తుంది సార్ ఒకటి ఆల్రెడీ ఇది గతం నుంచే మా ముఖ్యమంత్రి గారు కానీ మా నాయకులు కానీ అందరు కూడా చెప్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకటే అని చెప్పని చంద్రబాబుకి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని చెప్పని అనేక మార్లు చెప్తుంటే పాపం చాలా ఖండిచ్చాడు పవన్ కళ్యాణ్ మరి ఈరోజు ఆ ముసుగు తీసేసి డైరెక్ట్గా రాజమండ్రి కారాగారం ఎదురుగుండా అనౌన్స్ చేశాడు నేను చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాను చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం లక్ష్యం అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది ఇది మాకైతే కొత్త ఏం కాదు మేము ఆల్రెడీ డిసైడ్ ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసే ఉంటారు తప్ప వీళ్ళిద్దరు కూడా జనసేన పార్టీ పెట్టిందే చంద్రబాబుకి పాలేరు పని చేయడానికి దాంట్లో ఏం డౌట్ లేదు ఆ పాలేరు పనిలో చేస్తున్నాడు కాబట్టి అతను అరెస్ట్ చేస్తే పాపం లోకేష్ కంటే కూడా బాగా ఇతను బాగా టెన్షన్ పడిపోయాడు అర్థం కాల మరి వెంటనే అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ పెట్టుకోవడానికి కొంచెం అక్కడ ఇబ్బంది వస్తే వెంటనే బై రోడ్ వచ్చి రోడ్డు మీద పడుకోవడం కానివ్వండి షూటింగ్లు మానుకొని ఇవి కూడా అక్కడ షూటింగ్లో మరి రోజుకి రెండు కోట్ల రూపాయల షెడ్యూల్ వస్తుంది మరి ఆయనకి అటువంటిది మరి ఇక్కడ చంద్రబాబు అయితే కనుక రోజుకి ఎంత ఇస్తాడనేది సంగతి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆయన చెప్పాడు నా రోజుకి ఇన్కమ్ రెండు కోట్లు అని చెప్పని అటువంటి షూటింగ్లు మానుకొని మన రెండు రోజులు విజయవాడలో ఉన్నాడు ఈ రోజు మళ్ళీ రాజమండ్రి వెళ్ళాడు కాబట్టి ఆ ప్యాకేజీలు ఇస్తున్నాడు కాబట్టి ప్యాకేజీ కోసం విశ్వాస పూరితంగా పనిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిటికి నెలలు ఎంటర్ కూడా పేకలే అని మాత్రం మీరు చెప్పగలుగుతాము అంటే ఆయన చెప్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన కోసం టీడీపీ కోసం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే టీడీపీతో మేము వెళ్తున్నాం ఇరవై నాలుగు ఎన్నికల్లో అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి మరి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నేరస్తుడని చెప్పని చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడని చెప్పని నారా లోకేష్ దోచుకున్నాడని చెప్పని నారా లోకేష్ మా అమ్మని తిడతావా అని చెప్పని అతను వార్నింగ్ ఇచ్చినవి మరి వాటికి ఏం చెప్తాడు మరి రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆ విధంగా ఎందుకు మాట్లాడాడు మళ్ళీ రూపాయి రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు మాడతాడు ఎన్ని కూడా ఎందుకంటే ఒక స్టాండర్డ్ లేని వ్యక్తి రాజకీయాల్లో ఒక నాయకుడికి స్థిరత్వం ఉండాలి ఓపిక ఉండాలి ఆ రెండూ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ కేవలం ప్యాకేజీ కోసం అతనుకున్న అభిమానులను చూ అది అతనుకున్న సినిమా అభిమానులను చూపెట్టి మార్కెట్ చేసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే అతనేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో యుద్ధం చేస్తాను ఫైటింగ్ చేస్తాను అంటున్నాను రెండు పది నుంచి చేసే పని కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా నువ్వే యుద్ధం చేస్తూ ఉంటావు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన మీద నువ్వు పోరాడుతావు తప్ప ఎప్పుడు కూడా చంద్రబాబు మీద పోరాడే చంద్రబాబు మీద ఎప్పుడు పోరా చంద్రబాబు ఎప్పుడు కూడా అతనికి మేలు జరగాలని చెప్పని అతను ముఖ్యమంత్రి చేయాలని చెప్పని నీ యొక్క ఎజెండా తప్ప నీకు నీ పా నీ పార్టీకి ఒక సిద్ధాంతం కానీ నీకు ఒక నాయకుడిగా కొన్ని లక్షణాలు కానీ ఏమీ లేని వ్యక్తి కేవలం చంద్రబాబు భయం చేయడానికి చంద్రబాబును మోయడానికి చంద్రబాబును పలకీలో ఎక్కించి మోయడానికే పార్టీ పెట్టాడు తప్ప పవన్ కళ్యాణ్కి జెండా ఎజెండా లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే బీజేపీకి సంబంధించి ఎటువంటి మాట ఆయన మాట్లాడదు బీజేపీ మాతో వస్తుందని చెప్పి మాత్రమే ఆయన ఒక ప్రకటన చేసే పరిస్థితి బీజేపీ నుంచి ఎలాంటి వార్త వస్తుంది అనుకుంటున్నారు మీరైతే సార్ మేము ఏమి భావించట్లేదు ఎందుకంటే అది వాళ్ళు వాళ్ళు ఆ పార్టీ ఆ పార్టీ వాళ్ళు చూసుకోవాల్సింది తప్ప మాకు సంబంధం లేని విషయం మా కల్లా ఒకటి మా ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం కానీ ఆయన యొక్క ముందు చూపుగానే ఏదన్నంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేము నూట డెబ్బై ఐదు సీట్లో గెలవాలనేది లక్ష్యంతో ముందుకెళ్తున్నాము అది కుప్పంలో కుప్పంలో సైతం అదేవిధంగా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తాడా లేదా చోట్ల పోటీ చేస్తాడు అతని ఇష్టం అవి కూడా గెలవాలని చెప్పి నూట డెబ్బై ఐదు నియోజవర్గాలు గెలుపుకి ప్రజలకి మేలు చేసుకుంటూ ప్రజలకి మంచి చేసుకుంటూ ప్రజలతో మంచి అనిపించుకునే విధంగా అనేది మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం తప్ప వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాను కలిసి వచ్చే అన్ని పార్టీలతో పాటు మేము వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్తాము వైసీపీని ఖచ్చితంగా ఓడించి తీరుతామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తాను అంటే నేను ఒకటే చెప్తున్నా సార్ వ్యతిరేక ఓటు అనేది ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి గారికి అయితే మాత్రం ఉండదు ఎందుకంటే పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా పరిపాలన చేస్తున్న వ్యక్తి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త కావచ్చు ఏ పార్టీలో ఉన్నా కానీ అందరికీ కూడా అర్హత ఉంటే పథకాలు ఇచ్చే వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు అందుకని వ్యతిరేకత అనేది మాత్రం ఈ ప్రభుత్వం మీద ఈ ముఖ్యమంత్రి గారి మీద మాత్రం ఉండే పరిస్థితి లేదు దాంట్లో అతను అనుకుంటే గనక పకటి కలలేవన్నీ కూడా ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నదంతా కూడా పాజిటివ్ ఓటింగే ఆ ఓటింగ్తోనే ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుస్తారు రేపు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత జనసేన పార్టీ అనేది కనుమరుగైపోద్ది అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ బాలకృష్ణ కానీ ఈ నలుగురు నివాసం కూడా హైదరాబాద్కి పరిమితం అయిపోద్ది హైదరాబాద్లోనే వాళ్ళు ఉంటారు తప్ప ఆంధ్ర రాష్ట్రానికి ఈ నలుగురు పనికిమాలని చెప్పి మాత్రం రాష్ట్ర ప్రధానంత్రికి కూడా తెలుసు అంటే వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి జనసేన దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఖచ్చితంగా జనసేన ఇక్కడి నుంచి పోటీ చేస్తుంది వెల్లంపల్లి శ్రీనివాస్ అంటే నిత్యం జనసేన మీద ఫైర్ అయ్యే వెల్లంపల్లి శ్రీనివాస్కి పోటీ ఇస్తామని చెప్పి జన చెప్తున్నారు సార్ దేనికైనా సిద్ధం సార్ నేను దేనికైనా సిద్ధంగా ఉన్న ఈరోజు నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు అండా దండ ఉన్న వ్యక్తిని వారి యొక్క సహకారంతో నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను వారి యొక్క నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నాను నాకు ఇక్కడ జనసేన పోటీ చేసిన తెలుగుదేశం పోటీ చేసినా అందరూ కలిసి పోటీ చేసినా విడిగా పోటీ చేసినా భయపడే వ్యక్తిని అయితే కాదు నేను సిద్ధంగా ఉన్నాను నేను అవసరమైతే నారా లోకేష్ వస్తాడా పవన్ కళ్యాణ్ వస్తాడా వచ్చి పోటీ చేసుకోమనండి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా పశ్చిమ నియోజకవర్గం అనేది వైసీపీ అడ్డా అనేది చేయడమే నా లక్ష్యం థ్యాంక్ యూ సార్ ఇది చెప్తున్నారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఎవరు వచ్చినా కానీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ముందుకెళ్తున్నాము ప్రజల అభివృద్ధితో సంక్షేమంతో ప్రజలు మమ్మల్ని ఎగ్గిస్తారని చెప్పి గంటాబంగా చెప్తున్నారు వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి లోకేష్ వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చినా సిద్ధంగా ఎవరైనా పోటీ చేయండి ఖచ్చితంగా గెలుపు మాత్రం వైసీపీ అని వెల్లంబల్ చెప్తున్న పరిస్థితుంది కెమెరా పర్సన్ ప్రసాద్తో సురేంద్ర ఆర్టీవీ విజయవాడ నుంచి